Srinu Vaitla garu tho chaala vala tarvata kudirindi mee combination ela undi working experience? Working is very great experience ante నేను ఆయనతో వర్క్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఆయనకి కుదరలేదు ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల. బట్ ఇప్పుడు కుదిరింది. కుదిరినప్పుడు నాకు ఫస్ట్ ఆయన ఒక రెండు మూడు లైన్లు చెప్పారు. అవి లైన్స్గా బాగున్నాయి, బట్ నాకు అది సెట్ అవ్వదు అనిపించింది. నాకు నన్ను అట్లా చూడు అంటే నా జోనర్ కాదు అది. బట్ ఆయన మిక్స్ అయినా కూడా బట్ ఇది టోటలీ కొంచెం వేరే, నాకు సరిపోదేమో అనిపించింది. బట్ ఆయనకి ఎలా చెప్పాలి మళ్ళీ అని చెప్పి కొంచెం సెన్సిటివ్గానే మ్యాటర్ కాబట్టి చెప్పి లేదండి నాకు. తర్వాత ఆయన అన్నారు, లేదు గొప్ప నీకు ఇది నా దగ్గర ఎందుకు ఉన్న పాత లైన్లు ఇవి నీకు సెట్ అవుతాయి, కానీ నీకు సెట్ అవ్వదు కరెక్టే, నువ్వు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఆయన ఈ లైన్ తీసుకొచ్చారు. దాంతో ఆయన వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఆయనతో ఏంటంటే వెరీ ఈజీ టు వర్క్ విత్. వన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన దగ్గర ఆయన యాక్ట్ చేసి చూపించేస్తారు. అంటే ఆయనకి అంటే ఎవ్రీ డైరెక్టర్స్ హ్యావ్ విల్ హ్యావ్ వన్ వాళ్ళ స్టైల్ ఉంటుంది. ఈయన దగ్గర ఏంటంటే ఆయనకు ఒక టైమింగ్ ఇస్ వెరీ అండ్ బిగ్ ప్లస్ పాయింట్. ఆ టైమింగ్ పట్టుకుంటే మనకు చాలా బాగా ప్లస్ అవుతుంది అనమాట ఈవెన్ ఎనీ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్స్కి. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్ చూసుకొని రాసుకుంటారు కాబట్టి ఆ సెటైరికల్ కామెడీ ఉంటుంది అనమాట. అందుకని ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు కాబట్టి ఓ రెండు మూడు సార్లు ఇంకో నాలుగు సార్లు చేయించాలని నేనే బతిమలాడి అడిగింది. ఆయన పాపం ఏం కష్టపడి చేశారు. ఆయన యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేశాను, దించేశాను అంతే. ఇట్స్ వెరీ ఈజీ ఎక్స్పీరియన్స్. అట్ ది సేమ్ టైం వెరీ నైస్. అంటే ఫస్ట్ నాకు తనతో వర్క్ చేసే కొంచెం ఫస్ట్ కొంచెం కోపం ఉన్నది. కోపం అంటే బేసిక్ ఒక పర్సన్తో కలిసి ట్రావెల్ అయితే కానీ తెలియదు ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది. నా దేశానికి కోపం ఎప్పుడన్నా వచ్చినా కూడా ఆ సినిమాకి సంబంధించిందే కానీ, బట్ ఎప్పుడు కోపడలేను ఈ జర్నీ అయిన 2 ఇయర్స్లో. ఇట్స్ వెరీ నైస్, వెరీ కామ్ పర్సన్. ఆయనకి సినిమా తప్పితే వేరే యావిగేషన్ లేదు ఆయనకి. 24 అవర్స్ ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా, మీకు నచ్చిన ఏ మూవీ క్యారెక్టర్ అంటే మీకు చాలా ఇష్టం అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని అలా ఏ క్యారెక్టర్ ఉంది మీకు మీ మైండ్లో? అట్లా చేసినవి అయిపోయినాయి కదా, మళ్ళీ ఇంకా కొత్తగా చేయాలి, మళ్ళీ అదే చేయాలని లేదు. ఒకవేళ కొత్త మూవీ యాక్సెప్ట్ చేయాలంటే ఎలాంటి పాయింట్స్ తీసుకుంటారు మీకు, బాగా ఎలాంటి మూవీస్ చేయాలనిపిస్తూ ఉంటుంది? అంటే అట్లా పర్టికులర్ ఇట్లాంటి మూవీ అట్లాంటి మూవీ అని కాదండి. బేసిక్ కథ చెప్పినప్పుడు బోరు కొట్టకుండా ఎట్లా తీసుకెళ్లారు అనేది, అంటే కొన్ని కొన్ని చెప్పినప్పుడు బాగుంటాయి, ఎగ్జిక్యూషన్ డిఫరెంట్ వస్తాయి. బట్ చెప్పినప్పుడు ముందు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆ పాయింట్ కాబట్టి ఆ లైన్ కాబట్టి ఆ లైన్ ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా అంటే దాని తర్వాత దాన్ని డెవలప్ చేస్తే ఎట్లా వెళ్తుందని చూసుకుంటాం తప్పితే. బట్ బేసిక్గా మెయిన్ కోర్ లైన్ బాగుంటే దాంతో ఫార్వర్డ్ అవ్వచ్చు. నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే గోపిచంద్ గారికి మూవీ టైటిల్లో లాస్ట్లో 0 రావాలి అనేది. అట్లా అయితే నేను ప్రతి సినిమా కట్టని పెట్టుకుంటాను ఆల్మోస్ట్ చూసుకుంటే లక్ష్యం సాక్ష్యం అని ఇలా అంటే వచ్చినాయి. అట్లా కుదిరినాయి అన్ని టైటిల్స్. వాంటెడ్లీ చేసిందా కుదిరిపోయినవేనా మొత్తం? అట్లా కుదిరినాయి బయటకు అనుకున్నాను. భీమా మూవీలో లేదు కదా, మరి ఆ టైటిల్ ఎందుకు తీసుకున్నారు అనిపించింది అప్పుడు. అంటే జనాలకు అట్లా అయిపోయింది అంటే అట్లా కాదు బేసిక్లీ. అదే అంటే స్టోరీ అంటే ఆ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన టైటిల్స్ అవన్నీ. ఈవెన్ దీనికి కూడా డైరెక్టర్ గారు పెట్టిన పేరే అది. బట్ విశ్వం అనేది ఇట్స్ అ హీరో నేమ్. సో అనుకోకుండా మళ్ళీ 0 వచ్చిందన్నమాట.